మీ హాస్పిటల్లో బెడ్ చార్జెస్ ఎలా ఉంటాయి? మా హాస్పిటల్లో బెడ్ చార్జెస్ వచ్చేసరికి ఏమీ ఉండవండి. లైక్ ఒక పేషెంట్ రిసెప్షన్ నుంచిలో ఎంటర్ అయ్యారు అంటే వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, ఏరియా, వయసు నాలుగు చెప్పి రిజిస్టర్డ్ నోట్ చేయించుకోవాలి. రిజిస్టర్ ఫిల్ చేసేటప్పుడు 20 రూపాయల ఫీజుని తీసుకుంటారు. అక్కడ నుంచి లోపలికి వచ్చి డాక్టర్ని చూపించుకొని మళ్ళీ మందు ఫార్మసీ దగ్గరికి వెళ్ళేంతవరకు 1 రూపాయి కూడా అదనపు ఛార్జీ మా దగ్గర ఉండదు. ఫార్మసీ ఛార్జెస్, ఓపీ ఛార్జ్ మినహా మిగిలిన ఏమి మేము తీసుకోము. అదే మనం కొన్ని కొన్ని హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు లైక్ 5 రూపాయలు 10 రూపాయలు డాక్టర్స్ కొంతమంది ఉన్నారండి. అంటే నేను వాళ్ళని గురించి మాట్లాడుతున్నానని అన్నిద భావించవద్దు. ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఏ డాక్టర్ అయినా సరే వారి దగ్గరికి పేషెంట్ రావడానికి ముందు అట్రాక్ట్ చేసుకోవడానికే తక్కువ ఫీజుని పెడుతూ ఉంటారు. ఆ తక్కువ ఫీజు పేషెంట్ వచ్చిన తర్వాత లోపల జరిగేటువంటి ఫీజెస్ చాలా ఉంటాయి. కానీ మేము సేవ చేయాలని వచ్చాము. ఆ సేవని చేయడానికి మాత్రమే ఈ ప్రజావైద్యాలను రూపొందించడం జరిగింది. అసలు సేవా దృక్పథం అనే పదానికి మీ దృష్టిలో అర్థం ఏంటి? సేవా దృక్పథం, సేవను చేసేవాళ్ళకే ఈ సేవా దృక్పథం అంటే ఏమిటో తెలుస్తుందండి. లైక్ రీసెంట్గా కొన్ని కొన్ని ఛానల్స్లో కొంతమంది ఇంటర్వ్యూస్ చూస్తూ వచ్చా. 1-2 ఇంటర్వ్యూస్ చూసేసరికి నాకేమి అర్థం కాల, నిజంగా వాళ్ళు సేవ చేస్తున్నారనే భావంతోనే 3 ఇంటర్వ్యూ వరకు ఉన్నానండి. 4 ఇంటర్వ్యూ చూసేసరికి సేవ ఉందా అనేటువంటి భావన నాలో కలిగింది. ఎందుకు కలిగింది అంటే సేవ ఇప్పుడు మా డాక్టర్స్లోనే తీసుకున్నాం. 5, 10 రూపాయలు, 20 రూపాయలు లేదా 50 రూపాయలు ఫీజు, అతి తక్కువ ఫీజు అని బోర్డు బయట ఉంటుంది. సేవ చేసామని మాత్రం బయటికి చెప్పుకుంటాం. ఫీజు కట్టి డాక్టర్స్ చూపించుకోవాలి. అబ్జర్వేషన్లో పేషెంట్ని మినిమం 3-6 అవర్స్ ఉంచాలి లేదా 1-2 డేస్ ఉంచాలి. ఉంచాలన్నప్పుడు ఫర్ హవరు 50-100 రూపీస్ ఛార్జు వసూలు చేసే సందర్భాలు ఉన్నాయి. సేవ చేసిన వాళ్ళని 50 నుంచి ఎగ్జాంపుల్ 1 గంటకి 50 రూపాయలు అనుకుందాం, 24 గంటలకి 1200 రూపాయలు అవుతుంది. అదే పేషెంట్ని 2-3 రోజులు ఉంచాలి అనుకుందాం, 2400-3600 అవుతుంది. వాళ్ళు మాట్లాడే భాషలోనే ఫార్మసీలో పర్సంటేజు, ల్యాబ్లో పర్సంటేజు. ఇంకా ఫీజు 10 రూపాయలు తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత మొత్తం అంతా కమర్షియల్గా ఉన్నప్పుడు అది సేవ ఎలా అవుతుంది అనేది నా భావన అండి. లైక్ మీకు పూర్తిగా చెప్పాలి అంటే మా దగ్గర ఫీజు ఉంటుంది, ఫార్మసీ బిల్లింగ్ ఉంటుంది, ల్యాబ్ ఛార్జెస్ మేము బయటకే రాసిస్తాము. ల్యాబ్ ఏదైనా సరే వాళ్ళు చేసుకొని రమ్మని ఈ ఫార్మసీ ఖర్చు, ఓపీ ఛార్జెస్ మినహా మా దగ్గర ఎటువంటి రుసుము తీసుకోము, తీసుకోజాలి. సేవా దృక్పథం అంటే పేషెంట్కు పూర్తిగా సేవ చేస్తూ పేషెంట్ వచ్చినటువంటి వారిని ముక్కుపిండి వసూలు చేయకుండా వారికి సర్వీస్ ఇచ్చి మరలా మన దగ్గరికి ఆ పేషెంట్ వచ్చే విధానంలో అలవాటు చేయాలి. పేషెంట్కి కూడా నొప్పి అనిపించకుండా ఉండాలి. సేవ అంటే ఎదుటివారికి ఇప్పుడు మదర్ తెరిసా లాగా సేవలు అందిస్తూ మీరు కమర్షియల్గా వెళ్ళకుండా మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఏ హాస్పిటల్ మెయింటైన్ అవ్వాలన్నా మినిమం ఛార్జెస్ అంటూ ఉంటుంది. కానీ ఆ మినిమం ఛార్జెస్లోనే ఉన్నదానిలో హై బడ్జెట్ వెళ్ళకుండా చాలా తక్కువ లీస్ట్ బడ్జెట్లో ఉండాలని కోరుకుంటున్నాను.